సద్గురు ఈ హాల్లో ఉన్న మా అందరికీ కొన్ని గోల్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్సే మా అందరి గోల్స్ మ్యాక్సిమం లెవెల్లో ఉన్నాయి మాకు ఒక విషయం తెలుసుకోవాలనుంది అదేంటంటే మా ఏజ్లో ఉన్నప్పుడు మీరు ఏమవ్వాలని అనుకుంటూ ఉండేవారో చెప్పండి మీ గోల్ ఎలా ఉండేది ఇది ఇంటరాగేషన్ చేయడంలా ఉంది ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఎలాంటి గోల్ లేదు ఏది కూడా ఒకనొక సమయంలో మా నాన్న ఎప్పుడు ఇలా ఈ పిల్లాడు ఏం చేస్తాడో ఏంటో దేని మీద ఇంట్రెస్ట్ చూపించడు అని ఆయన చెప్పేది కరెక్ట్ కాదు ఎందుకంటే నాకు చాలా విషయాల మీద ఇంట్రెస్ట్ ఉండేది ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న వాటిలో నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు అంతే ఎన్నెన్నో విషయాల మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది నాకు మీరు గోల్స్ అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే మీరున్న చోట నుండి ఒక గోల్ పెట్టుకున్నారంటే దాని అర్థం ఇప్పుడు మీకేం తెలుసో దాని ప్రకారంగానే గోల్ సెట్ చేసుకుంటారని అవునా మీకు ఈ విశ్వంలో అంతా తెలిసిపోయిందని మీరు ఏమైనా అనుకుంటున్నారా మీరు గోల్ పెట్టుకుంటే ఎటువంటి గోల్ సెట్ చేసుకుంటారు ఒక చిన్న గోల్ ఉంటుంది ఒకవేళ మీరు ఫాస్ట్గా గ్రో అవుతుంటే అప్పుడు మీ గోల్ చాలా చిన్నదిగా అనిపించి డిసప్పాయింట్ అవుతారు కానీ గత కొన్నేళ్లుగా అందరూ మీకు గోల్ ఓరియెంటెడ్గా ఉండాలి అని నేర్పారు ఒకవేళ మీ ఇంట్లో మామిడి పళ్ళు పండాలంటే మీకు మామిడి పండ్లు కావాలంటే మీరు మామిడి పండ్ల గురించి ఆలోచించకూడదు మీరు మట్టి గురించి ఆలోచించాలి జరువు గురించి ఆలోచించాలి నీటి గురించి ఆలోచించాలి సన్లైట్ గురించి ఆలోచించాలి ఇవేవి కూడా మామిడి పళ్ళలాగా ఉండవు కానీ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే మామిడిపళ్ళు కాస్తాయి మీకు మామిడి పండు కావాలన్న బలమైన కోరిక ఉంది కానీ మీ ఇంట్లో మామిడి చెట్టు మాత్రం నాటలేదనుకోండి అప్పుడు అది మీ పక్కింట్లో ఉంటే కాజేయాలని చూస్తారు అవునా మీకు గోల్స్ ఉంటే మీరు గోల్స్ అని దేన్నైతే అంటున్నారో నిజానికి అవి మీ కోరికలే ఆ కోరికలు కూడా మీకు ఇప్పుడున్న ఆలోచన ధోరణి ఫలితమే మీకు ఇప్పుడున్న ఆలోచనలు కూడా ఈ సమయంలో మీరెటువంటి సమాచారాన్ని గ్రహించారో దానిమీదే ఆధారపడి ఉంటుంది జీవితంలో ఈ ఇరవై ఏళ్లలో మీరు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ని గ్రహించారని మీరు జీవితానికి ఒక గోల్ పెట్టుకుంటారు అవసరం లేదది నేను చేస్తున్న విషయం ఇదే ఈ మధ్యనే ప్రతి సంవత్సరం నవంబర్లో మాకొక బిజినెస్ మాకొక బిజినెస్ ఈవెంట్ జరుగుతుంది ఎంతోమంది బిజినెస్ లీడర్స్ వస్తారు పెద్ద పెద్ద బిజినెస్ లీడర్స్ అందరూ వచ్చారు ఒక రెండు వందల మంది సీఈఓలు ప్రతి సంవత్సరం వస్తారు నాలుగు రోజులు ట్రైనింగ్ కోసం లాస్ట్ ఇయర్ వారిలో ఒకరైన పెద్ద మల్టీనేషనల్ కంపెనీ సీఈఓ నన్ను అడిగారు సద్గురు మేము బెస్ట్ పిక్ చేశాం ఐఐటి ఐఐఎంలలో చదివిన వారిని వారికి ఎక్కువ 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 జీతాలు ఇస్తూనే ఉన్నాం వారు ఇంకా ఇంకా అడుగుతూనే ఉన్నారు కానీ నేను మీ ఆర్గనైజేషన్ని చూస్తే మీరు ఎవ్వరికీ ఏమీ పే చేయరు కానీ మా కార్పొరేషన్ కంటే మీదే చాలా బెటర్గా నడుస్తోంది దీని సీక్రెట్ ఏంటి అని నేనన్నాను చూడండి ఉన్నది ఇదొక్కటే మేము ప్రాసెస్కి అంకితమయ్యాం మాకు గోల్ కాదు ముఖ్యం మేము పూర్తిగా ఈ ప్రాసెస్కే ఉన్నాం మాకు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రక్రియే ముఖ్యం దానికే మేము కట్టుబడి ఉన్నాం మీరిప్పుడు చేస్తున్న పనిని సరిగ్గా చేయకపోతే మీ గోల్ అనేది ఒక ఫ్యాన్సీ కోరిక అవుతుంది అవునా హలో అవునా కాదా హలో మీ గోల్ మీ బుర్రలో మీరు క్రియేట్ చేసుకున్న ఒక ఫ్యాన్సీ కోరిక అవుతుంది పైగా అది మీది కూడా కాదు అవన్నీ ఒక పది మంది నుంచి బోరో చేసుకున్నవే ఇవాళ ఏది ట్రెండో అదే మీ గోల్ అవునా కాదా నేను మీకు చెప్తున్నాను గోల్ పెట్టుకోకండి మీరు ఇప్పుడు చేస్తున్న పని పట్ల ఫుల్ డివోషన్ ఉంటే చాలు టైం అండ్ ఆపర్చునిటీస్ని బట్టి మనం ఎంత దూరం వెళ్ళగలమో అంత దూరం వెళ్తాం కానీ మీ దృష్టి ఎప్పుడూ ఫినిష్ లైన్ మీద ఉండి ప్రస్తుతం తీసుకుంటున్న స్టెప్పై లేకుండా ఉందనుకోండి మీరు డెఫినెట్గా బొక్కబోర్లా పడతారు గోల్కి దగ్గరవుతున్న కొద్ది డిసప్పాయింట్ అవుతారు దగ్గరగా లేకపోతే చితికిపోతారు చాలా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని చూడండి చూస్తే అర్థమవుతుంది ఊరికే నేను చెప్పానని నమ్మకండి అలా వీధుల్లోకి వెళ్ళి మనుషుల్ని వాచ్ చేయండి ఎడ్ల బండి ఇతర వెహికల్స్ నడుపుతున్న వాళ్ళని కాకుండా బీఎన్డబ్ల్యూలు మర్సిడీలు లాంటి ఖరీదైన వాటిని నడుపుతున్న వాళ్ళని చూడండి మీరు సక్సెస్ఫుల్ పీపుల్ బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఎంతమంది జాయ్ఫుల్గా వాళ్ళ బిఎన్డబ్ల్యూ నడుపుతున్నారు హలో ఎంతమంది వాళ్ళ వాళ్ళ డ్రీమ్ కార్ని ఆనందంగా నడుపుతున్నారు మీరే చూస్తారు ఎవ్వరూ ఉండరు ఎవ్వరూ కూడా అది దొంగలించిన కార్ అయితే తప్ప అంటే గోల్స్ రీచ్ అయిన వారు డిసప్పాయింటెడ్గా ఉన్నారు రీచ్ అవ్వని వారు ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు ఇలాంటి జీవితంలో పాయింట్ ఏముంది చెప్పండి మీలో పనులు చేసే ఎబిలిటీ ఎప్పుడు పెరుగుతుందంటే మీరు అబ్సల్యూట్గా అంటే సంపూర్ణంగా మీరు చేస్తున్న ప్రాసెస్కి డివోట్ అయ్యున్నప్పుడే నేను డివోషన్ అనే పదాన్ని కావాలనే వాడుతున్నాను ఎందుకంటే అందరూ డివోషన్ అంటే గుడికెళ్లటం అనుకుంటారు మీరు చెప్పండి జీవితంలో ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి స్పోర్ట్స్ ఆర్ట్ మ్యూజిక్ పాలిటిక్స్ స్పిరిచువాలిటీ చదువు ఇలా ఏదైనా వాళ్ళు చేసే పని మీద డివోషన్ లేకుండా చెప్పుకోదగ్గ అచీవ్మెంట్ ఇంతవరకు ఎవరైనా చేశారా హలో ఎవరైనా రీచ్ అయ్యారా చాలామంది మిడియోకర్ పనులు చేశారు కానీ పూర్తిగా తాము చేసిన దాని పట్ల డివోటెడ్గా ఉన్నవాళ్లే ఈ భూమి మీద చెప్పుకోదగ్గ పనులు చేశారు మీరు అదే చెయ్యాలి సద్గురు మీరు గోల్స్ గురించి అంటే గోల్స్ అచీవ్ చేసే వాళ్ళకంటే గోల్స్ లేని వాళ్ళు ఎక్కువ సంతోషంగా ఉంటారని మీరు అన్నారు అండ్ ఈ గోల్స్ లేని వాళ్ళందరూ కూడా కానీ గోల్స్ అనేవి ఒక స్టార్టింగ్ పాయింట్ కానీ నో 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 ఇక్కడ నేను కరెక్ట్ చేయాలి స్టార్టింగ్ పాయింటా లేక ప్లీజ్ ఏంటో చెప్పండి అదలా గోల్ స్టార్టింగ్ పాయింట్ ఎలా అవుతుంది గోల్ అనేది ఫినిషింగ్ లైనా స్టార్టింగ్ పాయింట్ ప్లీజ్ నాకు చెప్పాలి మీరు అందరూ చెప్పండి గోల్ అనేది స్టార్టింగ్ లైనా ఫినిషింగ్ లైనా ఫినిషింగ్ లైన్ ఇదేంటి కానీ ఇప్పుడు గోల్ అనేది మనల్ని మోటివేట్ చేస్తుంది కదా ఒకసారి మీరు మైండ్లో గోల్ పెట్టుకుంటే ఇప్పుడు పాయింట్కి వస్తున్నారు మిమ్మల్ని ఎలా ట్రైన్ చేశారంటే సర్కస్ మంకీ లాగా మీకు తెలుసా సర్కస్ మంకీలు ఇలాగే ఉంటాయి మీరు వాటితో ఒక ట్రిక్ చేయించాలంటే వాటికి ఒక స్వీట్ ఇవ్వాలి లేకపోతే ఇలా నేను చేయను అంటాయి ఇంకో స్వీట్ ఇస్తే ఒక సర్కస్ మంకీలా ఉండకండి మనం చాలా కాలం క్రితమే దీని నుంచి ఇవాల్వ్ అయ్యామనుకుంటున్నాను హలో మీరు చేసే పనంతా నాకేమొస్తుంది 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 మీకేం వస్తుంది ఒకరోజు పైకి పోతారంతే మీకు ఎండింగ్లో ఏదైనా దొరుకుతుందనుకుంటున్నారా నో మీరు చివరికి ఒకరోజు చస్తారంతే ఏంటంటే మీరు అందంగా ఎంత గొప్పగా ఎంత ఇంటెన్స్గా జీవిస్తారు అనేదే ఉన్నది అదే చివరికి ఏమొస్తుంది గోల్ అనేది ఎండ్ పాయింట్ కదా లైఫ్ ఎండింగ్లో అనుకుంటున్నారు మీరు ఒకసారి ఓల్డేజ్ హోమ్స్ హాస్పిసెస్ కి వెళ్ళి చూడండి మనుషులు లాస్ట్ డేస్ అక్కడ గడుపుతున్నారు వాళ్ళని చూసి చెప్పండి ఏం దొరికిందో నథింగ్ వాళ్ళు ఒక అద్భుతమైన జీవితం గడిపిన అనుభవం ఉంటుంది లేదా అలాంటి అనుభవం ఉండదు అంతే ఉన్నదల్లా